అవామ్ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు ముదల్ మండలంలోని బ్రాహ్మణ్గావ్ గ్రామంలో ఉదయం 5 గంటల నుండి భారీ పోలీసుల బలగాలతో నిర్మాంత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన దారులకు ఎస్పీ శశిధర్ రాజు చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు. మా యొక్క గ్రామ ప్రజలకి ఇంత మంచి అందరూ మన అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్ సార్. ఇది బ్రీఫ్ గా ఈ విలేజ్ యొక్క హిస్టరీ సార్. ఈ కాటన్ సచ్ లో అంటే అన్నోన్ పర్సన్స్ గానీ అన్నోన్ వెహికల్స్ గానీ ఇక్కడ రావడం వల్ల అంటే అసంఘటిత చర్య జరిగే అవకాశం ఉంది కాబట్టి మీలో భద్రత విలేజ్ అనేది 2500 పాపులేషన్ ఉన్న విలేజ్ సార్. సార్ దాదాపు 2500 పాపులేషన్ ఉన్న విలేజ్ సార్. ఇందులో 1050 ఓటర్స్ ఉన్నారు సార్. కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. నేల రైత గ్రామం ఇది, అగ్రికల్చర్ బేస్డ్ వ్యవసాయము, తర్వాత పూజలు తప్ప వేరే గుడంబ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ కూడా సమాజంలో చెడు వ్యసనాలు, చెడుకు సంబంధించింది ఇది. మనము మన కళ్ళెదురుగా జరుగుతున్నా కూడా మనం కొన్ని సందర్భాల్లో మనం టైం లేక మన వృత్తి రీత్యా మన ఉద్యోగ రీత్యా మన వ్యాపార రీత్యా మనం మన పనిలో మనం బిజీ ఉంటాము. కానీ అటువంటి కార్యకలాపాలు గ్రామంలో జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాటిని అరికట్టడానికి ఈ కాండెంట్ సర్చ్ లో మేమే మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా అయిన తర్వాత పోలీసులంతా అధికారులంతా కూడా మీరు జిల్లా ఎస్పీని కలెక్టర్ని చూడాలంటే ఈ గ్రామం నుంచి ఆదిలాబాద్ దాకా పోయేవాళ్ళు. ఆదిలాబాద్ దాకా ఒక రోజంతా ప్రయాణం చేసి ఉండి అక్కడి నుంచి ఆ కలెక్టర్ను ఎస్పీని కలిస్తే పని అయితే అవుతుంది, లేదంటే ఉంటే కలుస్తారు, లేకుంటే మళ్ళీ వ్యయ ప్రయాసలకు వచ్చి మళ్ళీ వాపసు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మల్ జిల్లా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, ప్రజలతో పమ్మెకవ్వడానికి అధికారులు కూడా మీ గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి కాండెంట్లో జరిగే ఎటువంటి అసాంఖ్య కార్యకలాపాల గురించి కానీ అనుమానిత వ్యక్తుల గురించి కానీ అదే క్రమంలో మీకు చట్టాలపైన అవగాహన కలిగించడము, మోటార్ వెహికల్ యాక్ట్ గురించి తెలియపరచడము, ఎంవీ యాక్ట్ గురించి తెలియపరచడము, తర్వాత హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి తెలియపరచడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి, తాగి బండి నడవకూడదు అని చెప్పి చెప్పడము, అదేవిధంగా లైసెన్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక బండి నడిపినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉండాలో అవన్నీ ఉంచుకోవాలి అని చెప్పేసి మీకు తెలియపరిచిన తర్వాత మీరందరూ కూడా మనకు మనం కుగ్రామం కదా, మనం ఏం ఊళ్ళోనే తిరుగుతాం కదా, మనం బయట బండి తీసుకొని పోతే ఎక్కువ మా ముదలు లాగబోతాం లేదా భయంసాగబోతాం ఎంతే అని చెప్పేసి అనుకుంటాం. కానీ బండి అట్లా కాదు కదా, ఎక్కడ పోయినా కూడా రోడ్డు మీద పడిపోతే చేయవచ్చు. ఇంకోరు వాళ్ళ గ్రామాల్లో కూడా చెయ్యాలని రిక్వెస్ట్ చేయడమే దానికి ఒక నిదర్శనం. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పోలీసులు కాండెంట్ సర్చ్ చేస్తే ఒక విలేజ్కు ఎంత మంచి జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం అందరము
నేరాలలో నేరాలు ఏమి చేయకపోవచ్చు, మటర్లు కానీ లేకుంటే వేరే విధమైన మట నేరాలు ఎవరము చెయ్యము, కానీ అందరము వైలేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ అయితే కంపల్సరీ చేస్తాము. ఎక్కడో ఒక దగ్గర లైసెన్సు పెట్టుకోకపోవడము, ఇన్సూరెన్స్ పెట్టుకోకపోవడము, హెల్మెట్ పెట్టుకోకపోవడము, ప్రతి ఒక్కరము ఏదో ఒక టైంలో చేసే ఇదే. ఇప్పుడు దాదాపు ఒక అన్ని రకాల వెహికల్స్ కలిపి ఒక 50 వెహికల్స్ వరకు మేము ఈరోజు ఈ యొక్క కార్డనెన్స్లో తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మాకు ఏ అవకాశం కలుగుతుందంటే ఈ యొక్క 50 వెహికల్స్ని మీకు విలేజ్కు సంబంధించిన 50 వెహికల్స్ని ఒకేసారి మేము అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా సెర్చ్ చేయడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది. ఈ యొక్క 2 గంటల కార్డనెన్స్ సెర్చ్ చేయడం వల్ల ఒక 50 వెహికల్స్ మీ విలేజ్కు సంబంధించినవి చెక్ చేయడానికి మాకు ఒకటేసారి 2 గంటలలో టైం దొరుకుతుంది. అదే మామూలు పరిస్థితి అనుకోండి, మేము ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్ని పోలీస్, ఇంతకుముందు పోలీస్ వాళ్ళంటే మన పల్లెటూరుల వాళ్ళం భయపడే వాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్ని పోలీస్ అనేది ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేరాలు కూడా తగ్గినాయి. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఒకటి ఏంది రోడ్డు భద్రత అని చెప్పేసి హెల్మెట్లు కూడా మనం పెట్టుకోవటం లేదు. ఎన్నో చూస్తూ ఉన్నాం, రోజుకు ఎన్నో యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు చెప్పినా కూడా ఫైన్ వేసినా కూడా మనం పట్టించుకుంటూ కూడా లేదు. కాబట్టి మన ముదల్ పోలీస్ తరఫున కూడా హెల్మెట్లు కూడా మనకు అందజేస్తారని చెప్పేసి కూడా మన ఎస్ఐ గారు సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే సార్ మా ఊరు చిన్న విలేజ్ బైంసాపట్నంలోని నిర్మల్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ప్రియాంక రెడ్డి ఘటనకు కారణమైన 4 దుండగులను ఉరి వేయాలని డిమాండ్ చేశారు.
బైన్సా పట్టణంలోని ఆల్ఫా స్కూల్లో బైన్సా టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేశంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 150,000 మంది చనిపోతున్నారని, ఇందులో ముఖ్యంగా విద్యార్థులు కూడా ఉన్నారని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ని ఉపయోగించుకొని దాటాలని తెలిపారు. ఫైన్ చాలా తక్కువ ఉంటుంది, 200-300 ఫైన్ ఇన్సూరెన్స్ పే చేస్తుంది, మమ్మీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది లేదా మాటలు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మ్యాండేటరీ, అంటే పక్క చేయాల్సిందే. నడుస్తుండ్రు అడ్డంగా గీత పెట్టి, సో వెళ్ళకూడదు, ఈ ఆర్డర్ని పాటించాల్సింది. చెప్పేసి ఉంటుంది ఇలాంటి సింబల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అని అర్థం.
సంచలనం రేపిన యువతి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏబీఏపీ కార్యకర్తలు బైంసలో ర్యాలీ నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఆవరణలో నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మహిళల రక్షణల కఠినతరమైన చట్టాలు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్ పిలిపించినందుకు మనకు అందరికీ తెలిసిందే, నిన్న షాద్నగర్లో మహిళపై అత్యాచారమైంది, అలాగే వరంగల్ హనుమకొండలో కూడా జరిగింది. ఇది రోజు రోజుకి ఇలాంటి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనికి మన ఏడీపీ తరఫున కఠినంగా ఖండిస్తూ ఇలాంటి కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి నిర్మించాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మన బహిసాలో కూడా కార్యకర్తలు అందరం కలిసి ఇలాంటి ర్యాలీ మనం నిర్వహిస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది ఒకటే, ఇలాంటి చక్కెర కూర్పులకు కానీ రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి చంపే ఒక రైట్స్ మన పొలి సంఘాలకు ఇస్తేనే ఇలాంటి ఒక అత్యాచారాలు మన దగ్గర ఎక్కడ జరగవు. తెలంగాణలో ఇలాంటి అత్యాచారాలు సామాన్య మన వరంగల్లో 9 నెలల పాపలపై జరిగి జరిగింది, అలాగే కావున మనం అందరికీ ఖచ్చితంగా ఖండిస్తూ తర్వాత సోషల్ మీడియాలో అందరు ప్రచారం చేయాలి ఏంటంటే 100 నెంబర్ ఒకటి, అలాగే కొన్ని పోలీసు యొక్క మన యొక్క మహిళల రక్షణ కొరకు అవన్నీ యూజ్ చేస్తే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రాబ్లం వస్తే మనం ఇన్స్టాల్ చేసి ఇమీడియట్గా పోలీసులో మనకు అందుబాటులో ఉండి మన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ పిలిపిస్తే ప్రతి ఒక్క ఏరియాలో మన ఏబీపీ కార్యకర్తలు ఇది కఠినంగా ఖండిస్తున్నారు. అలాగే మన బహిసలు కూడా మంచి సంఖ్యతో అందరు కార్యకర్తల మనోభావాలు మంచి అందరి విశ్లేషణతో నిర్వహించాం. పైంసాపట్నంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది మరియు మైత్రి ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణల జాగ్రత్తలు వివరించారు. అనంతరం విద్యార్థులకు నీటితో అబ్బురపరిచే నీటి విన్యాసాలు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. ఇది ఈ బాడీ మొత్తం హీట్ అయిన తర్వాతనే అప్పుడు అది పేలుతుంది. ఆ ఓరింగ్ అనేది ఏ కొంచెం డ్యామేజ్ అయినా ఆ సిలిండర్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మన సిలిండర్ ని నిట్ట నిలువుగా పెట్టాలి ఈ విధంగా. దాని తర్వాత దాని యొక్క నాబ్ ని పైకి ఆనాలి. నాబ్
అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.